తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ లోని ఉప్పల్లో ఏదైతే లోకేష్ గారు ప్రోగ్రామ్ ఇచ్చాడో 7 గంటల నుంచి 7 గంటల 5 గంటల 5 నిమిషాల వరకు ఏదో మోదం మోగింది కార్యక్రమం చేపట్టమని మాకు ఆదేశం ఇచ్చాడు దానికి అనుగుణంగానే ఈ రోజు మా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉప్పల్లో ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అదే విధంగా జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సైకో జగన్ పోవాలి సైకిల్ రావనేది స్లోగన్ మేము తీసుకున్నామో దానికి అనుగుణంగానే మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఏమి తప్పు చేయకున్నా ఈరోజు అసలు ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా కూడా అక్రమ అరెస్ట్ చేసి రాత్రికి ఆయన్ని ఏ విధంగా తీసుకుపోయి రాజమండ్రి జైల్లో పెట్టారో మనం అందరం చూస్తూ ఉన్నాం ఇక్కడ తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ అభిమానులే కాదు ఈరోజు సీమాంధ్రులు అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉన్నది ఇక్కడ మేమందరం కూడా నిరసనలు ధర్నాలు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి మా మీద కూడా కేసులు పెడతా ఉన్నారు నిన్ననే అక్కడ కీసరలో మా నాయకులను అందరినీ నిన్న సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేసి వాళ్ళు చేయడం తప్ప ఏమి లేదు వాళ్ళు ఏదైతే మాలలు వేసుకొని తెలుగుదేశం మాలలు వేసుకొని యాదగిరిగుట్టకు పోయి లక్ష్మీ నరసింహస్వామికి వారి యొక్క విన్నపం తెలియజేయాలని వెళ్తూ ఉంటే అక్రమంగా వాళ్ళని కూడా తీసుకుపోయి నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టినారు అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా వారికి మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి వంత పడుతూ ఉందో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా ఇక 2 నెలలే మీకు ఉన్నది 2 నెలలు అయితే ఏ విధంగా మళ్ళీ వేరే ప్రభుత్వం ఏదైతే వస్తుందో మిమ్మల్ని మీకు కూడా అదే కది పడతాయని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ఈ దేశంలో లేడు ఈరోజు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా డల్లాస్ కానివ్వండి అట్లాంటా కానివ్వండి ఫ్లోరిడా కానివ్వండి కెనడా కానివ్వండి న్యూజిలాండ్ కానివ్వండి అదేవిధంగా ఆస్ట్రేలియా ఎక్కడ పోయినా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా బయటికి వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన ఏదైతే ఇది ఐటీ ఉందో దాని మీద ఉద్యోగాలు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పేరులతో సహా బయటకు వచ్చి ఈరోజు రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారి కోసము నీరసన దీక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మేమందరం కూడా వాళ్ళకు మద్దతుగా ఎందుకంటే వాళ్ళు బాబు గారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మేము ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరంగా మేము కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ఖండిస్తూ ఉన్నాం తొందరలోనే ఆయన కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తాడు ఎందుకంటే ఏ తప్పు చేయని నాయకుడు తప్పు చేసిన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి 32 కేసులలో ఏ వెనుక ఉన్న ముద్దాయి జగన్మోహన్ రెడ్డి 34,000 కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తే ఈరోజు ఈడీ అదేవిధంగా సిబిఐ కూడా వాళ్ళ మీద అరెస్ట్ చేసి 12,000 కోట్లు ఈడీ కూడా అటాచ్ చేయడం జరిగింది ఈరోజు 10 సంవత్సరాలు అయితే ఉందండి ఆ బెయిల్లో ఉండి 10 సంవత్సరాల నుంచి అతని మీద ఇప్పటివరకు చర్య తీసుకుంటలేరు ఏ రాజ్యాంగంలో కూడా లేదు ఏదైనా బెయిల్ మీద ఉంటే 1 సంవత్సరమే బెయిల్ మీద ఉంటారు తదుపరి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బెయిల్ రద్దు చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికి కూడా ఆయన బెయిల్ మీద ఉండి అధికారాన్ని చలాయించుకుంటా కక్ష సాధింపు చర్య మా తెలుగుదేశం పార్టీ నాయకులనే కానివ్వండి అదేవిధంగా దళితులని ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా ఆయనని హాస్పిటల్లో మాస్కులు లేవంటే చేతులు రెక్కలు విడిచికట్టి గుండు కొట్టి ఏ విధంగా ఆయన మరణానికి కారణమైన మనం చూసాం అదేవిధంగా దళిత మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రజా కంటక వ్యతిరేక ముఖ్యమంత్రిని గద్దె దింపాలి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తెచ్చే విధంగా ఈరోజు ఆయన మేము అందరినీ మేము దేవుళ్ళకు అందరికీ మొక్కుతూ ఉన్నాం నిన్న వినాయకుని మండపాలకు కూడా మేము ప్రార్థన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే బెయిల్ రావాలి తను బయటికి వెళ్ళాలి కలిగిన ముత్యం వల్లే బయటికి వెళ్ళాలి ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తి ఈరోజు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుండి ఈరోజు ఎక్కడ కూడా ఎవరు నోటే అయిందా చంద్రబాబు నాయుడుకి అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడుకి అన్యాయం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు ఖచ్చితంగా దీనికి అనుగుణంగానే మేము పోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గద్దె నెక్కించే వరకు మా తెలుగుదేశం పార్టీ తెలంగాణ తరఫున కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఇందులో పాల్గొన్న మా నాయకులందరూ వేణు గారు ప్రకాష్ గారు శేఖర్ రెడ్డి భిక్షాబాద్ Yeah.
Please like, share and subscribe.